నమస్కారం న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అబద్ధాలు చెప్పడంలో సిద్ధహస్తులు. ఆక్సిజన్ కొరత వలన చనిపోయిన వాళ్ళు ఎవరూ లేరు అనడం చాలా సిగ్గుచేటు. ప్రజల ఆస్తులు అమ్మటంలో బీజేపీ ప్రాముఖ్యత ఇస్తుంది. పెగాసిస్ అనే సాఫ్ట్వేర్ ఇక్కడ వాడి ఫోన్లు హ్యాక్ చేయడం ద్వారా దేశ భద్రత కొరవడింది. 121 మంది ఫోన్లు హ్యాక్ అయ్యాయని చెప్పి ఇప్పుడు లేదు అనడం సిగ్గుచేటు. దేశంలో మోడీ హిట్లర్ తరహా పాలన కొనసాగుతుంది. సంయుక్త పార్లమెంటరీ వేసి విచారణ ఎందుకు చెయ్యరు? హోమ్ మినిస్టర్ దీనికి పూర్తి బాధ్యత తీసుకోవాలి. దీనికి నిరసనగా రేపు రాజ్భవన్ వరకు ర్యాలీ చేపడతాం. ఒకే పార్లమెంట్ లో మీ మంత్రులకు సమాధానాలు ఇస్తారు. 28 నవంబర్ 2019 ఇదే విషయం పైన పార్లమెంట్ లో చర్చ వస్తే ఆ రోజున దాదాపు 121 పేర్లు ఈ హ్యాక్ గురైనాయి, గురైన అనుమానం ఉందని భారతీయ జనతా పార్టీ ఐటీ మంత్రి ఆ రోజు ప్రకటించారు. మనం చెప్పేది కాదు, ఆయనే పార్లమెంట్ లో ప్రకటించాడు. ఆఖరికి ఎన్ఎస్ఓ దగ్గర నుండి పెగాసస్ నుంచి 121 మంది పేర్ల మీద నంబర్ల మీద నిఘా ఉంది, ఉన్నట్టు తెలుస్తుంది అని మాట్లాడారు. కానీ నిన్నటికి నిన్న మొన్నటికి మొన్న ప్రజలంటే ఏమాత్రం గౌరవం లేని, రాజ్యాంగం పట్ల విశ్వాసం లేని ఈ ప్రజాఘాతుక పార్టీ మాట్లాడుతుంది వాళ్ళ మంత్రులు. అటువంటిది ఏమీ జరగలేదు, కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా మాట్లాడుతుంది. పాముల కన్నా మీరు 2 నాలుకలే ఉంటాయి, ఇంకా ఎన్ని నాలుగులు ఉన్నాయో అర్థం కాని పరిస్థితి ఈ భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వానికి. అబద్ధాల మీద అబద్ధాలు, చివరి బిల్లే మాట్లాడారు. ప్రభుత్వం తప్ప ఎవరికి కూడా దొరకదు. వాళ్ళు చెప్పారు, పెగాసస్ కూడా చెప్పారు, మేము ప్రభుత్వాలతో డీల్ చేస్తామని. ఇక్కడ ఈ ప్రభుత్వం కాకుండా ఏ ప్రభుత్వం ఉందో చెప్పాలి. నాగ్పూర్లో ఏమని ప్రభుత్వం ఉందా అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజున భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ముసుగేసుకున్న ఆర్ఎస్ఎస్ ప్రభుత్వమే కదా. మీరన్నా కొని ఉండాలి, వాళ్ళన్నా కొని ఉండాలి, వాళ్ళకన్నా అమ్మి ఉండాలి, లేక మీరు కొని నాగ్పూర్కి ఇచ్చి ఉండాలి. మీరు 10 రూపాయలు పావల 100 రూపాయల ఇష్యూ కాదు కదా, వందల కోట్ల మూలమైన వ్యవహారం. కనుక ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు చేసి ప్రజల్ని, ఇది ఒక హిట్లర్ తరహా పరిపాలన. ఎవరేం చేస్తున్నారో, ఎవరేం మాట్లాడుకుంటారో వినాలని తాపత్రయం. తద్వారా ఈ దేశాన్ని, దిశలు ప్రజల్ని కంట్రోల్ చేద్దామనే ఒక దూర దుష్టమైన ఆలోచన తప్ప ఇంకోటి మారి కాంగ్రెస్ పార్టీకి అభిప్రాయపడతా ఉన్నాం. చివరికి ఇదేదే మన దేశంలోని గ్యాంగ్స్ అనే ఒక ప్రొవైడర్ సర్వీస్ ఆపరేటర్ దీన్ని వాడాడు అని వార్తలు ఉన్నాయి. మీరంతా పునీతులైతే భారతీయ జనతా పార్టీ అంటే ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ దేశ భద్రతను నాశనం చేసే విధంగా, ఈ దేశ పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగే విధంగా ప్రవర్తించారు అని ప్రపంచం కూడా చూస్తూ ఉంది. అబద్ధాలు చెప్పే అబద్ధాల కోరు భారతీయ జనతా పార్టీ మరొకసారి అబద్ధం చెప్పే ప్రయత్నమే చేసింది. పెగాసిస్ రూపేణా ఇజ్రాయెల్లో తయారైన ఒక హ్యాక్ అంటే ఫోన్ను దొంగతనంగా వినడం, దొంగతనంగా మేనేజ్ చేయడం, ఫోన్లతో దొంగతనంగా అసలు కంట్రోల్ చేయడం అనే ఒక అంశాన్ని కలిగి ఉన్న పెగాసిస్ అనే ఒక సాఫ్ట్వేర్ని ఈ భారతదేశంలో వాడబడింది. కర్ణాటకలో కుమారస్వామి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కుప్పకూడడానికి కారణం వీళ్ళే. మాజీ సైనిక అధికారులు, ఎలక్షన్ కమిషనర్లు, వాళ్ళ సిబ్బంది, రాహుల్ గాంధీ గారు, ఒకరిద్దరు బీజేపీ వాళ్ళ భవిష్యత్తుకు సరిపోని మంత్రులు అయి ఉంటారు, ఒక ఇద్దరు మంత్రులు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్ని వందల వేల నంబర్లు పేర్లు బయటకు వస్తాయో మనకి ఇప్పుడే అర్థం కావడం లేదు. ఇంతమంది పైన పెగాసస్ ద్వారా దొంగతనం, ఆ ఫోన్ని హ్యాక్ చేయడం అన్నది, హ్యాక్ చేయడమే దొంగతనం. వినడం అంటే చివరికి పెద్దలు చెప్పినట్లు మనం ఎక్కడ ఏం మాట్లాడుకున్నా మనల్ని ఎవరో చూస్తున్నారనే ఒక భావాన్ని కలుగజేసే కాలాన్ని చూస్తూ ఉన్నాం.
मन के संबंध मिस्ड काल चाल दिन मन आंसर पन इंत दुर्मार्ग इन मिस्ड कालो पात्र अंदर पात्र